మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆవిర్భవ దినోత్సవం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కడప జిల్లా మైదుకూరులో మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జాతీయ అధ్యక్షులు సింగమల వెంకటరమణయ్య ఆధ్వర్యంలో మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆవిర్భవ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వార్షికోత్సవంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అదేవిధంగా నూతన కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ చైర్మన్ సింగనమల వెంకటరమణయ్య మాట్లాడుతూ 13 మందితో ప్రారంభించిన ఈ సంస్థ ఇప్పటికీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 400 మందికి చేరుకుని విజయవంతంగా ముందుకు సాగుతుందన్నారు. ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల పరిరక్షణ సంస్థ బోర్డు నంబర్ శ్యామ్, శ్రీనివాసాచారి, ప్రొద్దుటూరు చైర్మన్ ప్రసాద్, మైదుకూరు డివిజన్ చైర్మన్ సుధాకర్, సెక్రటరీ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జాతీయ చైర్మన్ అయిన సింగమల వెంకటరమణయ్య ఈరోజు మా సంస్థ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగుతున్నాం. అందుకు మేము మా యొక్క కార్యక్రమాలను అనాథ బాలలు, వృద్ధుల అనాథలు, వికలాంగుల ఆశ్రమాలలో మేము భోజన కార్యక్రమాలు, దుప్పట్లు పంచడాలు, శాలువాలు, తర్వాత పండ్లు పలహారాలు పసిపెడుతూ 2 రాష్ట్రాలలోని 34 ప్రదేశాలలో అంటే 34 డివిజన్లలో మా కార్యక్రమాలు వైభవపేతంగా నడుస్తున్నాయి. కాబట్టి మా మానవ హక్కులు పరిరక్షణ సంస్థలో 13 మందితో మొదలైన మా సంస్థ 1వ సంవత్సరం పూర్తి అయ్యేటప్పటికీ 115 మందితో పూర్తి అయింది. తర్వాత ఇప్పుడు 3వ సంవత్సరంలో అడుగుపెట్టేటప్పటికీ 400 మంది సభ్యులు 2 రాష్ట్రాలలో ఏకధాటిగా మంచి గౌరవ ప్రతిష్ఠ స్థాపిస్తూ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నందుకు ప్రతి సభ్యుడికి నేను పేరు పేరున అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజున ఈ శుభ సందర్భంలో మైదుకూరు డివిజన్లోని మా యొక్క ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభం చేశాము. ఈ కార్యక్రమానికి పాల్గొన్న మా యొక్క డివిజనల్ చైర్మన్ గారైన సుధాకర్ గారు మరియు సెక్రటరీ గారైనటువంటి రమేష్ గారు మరియు వర్కింగ్ చైర్మన్ గారైన భాస్కర్ రెడ్డి గారు తదితరులకు అందరికీ మరొకసారి మా యొక్క అభినందనలు తెలుపుతూ మా యొక్క విధి విధానాలను ఇక్కడికి వచ్చిన హాజరైనటువంటి ప్రతి సభ్యుడికి తెలియపరచడం జరిగినది. ఎన్హెచ్ఆర్సీ, సిబిసి, సెంట్రల్ విజిలెన్స్ ఫర్ ఉమెన్ మూడింటితో కలిసి పనిచేస్తున్న మా సంస్థ ప్రతిరోజున దినదినాభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే అనేక కార్యక్రమాలను చేసుకుంటూ ఈ ఆఫీసును ఇప్పటికీ మాది 12వ ఆఫీసుగా 2 రాష్ట్రాలలో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇకను ఈ సంవత్సరంలో ప్రతి డివిజనల్ దరిదాపు 34 ఆఫీసులు ప్రాంతీయ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేస్తున్నాము.